హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శలు చేయడం మానుకొని నియోజకవర్గంలో అభివృద్ధి విషయంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ హుజూరాబాద్ అభివృద్ధితో పోల్చుకుంటే హుస్నాబాద్లో అభివృద్ధి శూన్యమని, అలాంటిది హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు సవాల్ విసిరారు. మీ ద్వారా ఇక్కడ సీనియర్ నాయకులందరూ భారతీయ జనతా పార్టీ పక్షాన హుస్నాబాద్ నియోజకవర్గ ఈ ప్రాంత సీనియర్ నాయకులందరూ వాళ్ళందరి ఆమోదంతో వాళ్ళ పర్మిషన్తో అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధమే అని చెప్పి మేము అంటున్నాము. మీరు ఏ విధంగా అభివృద్ధి చేసిర్రు, ఎట్లా చేసిర్రు అవి కూడా మీరు తీసుకురావాల్సిందే. గతం లేని ఉండను అట్లనే ఉండే మీరు చేసింది ఏం లేదు. దయచేసి మీరు భారతీయ జనతా పార్టీ నాయకుల పైన విమర్శలు కాదు ఆత్మవిమర్శ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇక మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఆంక్షలు తగ్గించినా కూడా రోడ్డు మీద ప్రతి సెకండ్ వాహనదారుడు మాస్క్ వేసుకొని పోతున్నాడు అంటే దానికి నిదర్శనము మీ అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. రోడ్డు మీద 2 నిమిషాలు నిల్చునే పరిస్థితి లేదు. దుకాణదారులు ఇబ్బంది పడతా ఉన్నారు, దుమ్ములేస్తున్నది, బొందలమయం రోడ్లన్నీ. మీరు కేవలం అటు ఇటు హుస్నాబాద్ తాల్దిక్కులు కొడితే తిప్పి కొడితే 6-7 కిలోమీటర్లు మీరు కార్పెటింగ్ చేసుకొని ఒక మంచి రోడ్డు వేసుకునే పరిస్థితి లేదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతారు, ఈటల రాజేందర్ గారి నుంచి మాట్లాడటం చాలా దూరం. మీరు ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలకు మీరు జవాబుదారు కాదా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని అడుగుతాము. ఇవాళ మనం చూస్తాం గండిపల్లి గౌరవల్లి ప్రాజెక్టు విషయంలో అయితేంది, ఎల్లమ్మ చెరువు విషయం అయితేంది, కట్ట పనులలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏ విధంగా మరి అవినీతికి పాల్పడ్డారు అక్కడ పని నిదర్శనం. దానికి ఎవరు చెప్పనవసరం లేదు. అయోమయము అరణ్య కోస దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ మేము కాదు మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజానీకం అంతా మిమ్మల్ని సాగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వెల్ఫేర్ హాస్టల్లో శరణ్య అనే అమ్మాయి చనిపోతే అందరం పోవడం జరిగింది అక్కరపేట. ఇవాళ వరకు కూడా మరి ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు, లేకపోతే హాస్టల్ సందర్శించలేదు. ఏ కారణంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన, ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ చనిపోతే ఇవాళ వరకు కూడా మా ఎమ్మెల్యే గారికి సోయలేదు, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకు సోయలేదు. అక్కడ పోయి వాళ్ళని పరామర్శించి ఎందుకు జరుగుతున్నది? ఇవాళ ఈటల రాజేందర్ గారు లేవనెత్తిన అంశం మీద మీకు అంత బాధ అనిపిస్తే మరి ఒక కుటుంబంలో ఆడబిడ్డ చనిపోయింది, చిన్న పాప చనిపోయింది. మీకు నిజంగా కూడా నీతి నిజాయితీ ఉంటే దాన్ని దాన్ని ఇచ్చండి. ప్రస్తుతానికి ఉన్న అక్కడ ఇన్ఛార్జి వాళ్ళని సస్పెన్షన్ పెట్టేయండి. వాళ్ళని చేసి మీరు నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న హాస్టల్లని నిన్నగా ఒక మొన్న మీ పాత్రికేయ సోదరులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూడా కూతవేటలో దూరం లేదు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అంగన్వాడీ కేంద్రం పోవడం జరిగింది కస్తూర్బా కాలనీలో. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాల అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద పెట్టిన ఖర్చులో ఒక్క పావు మందం పెట్టినా కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 50% అంగన్వాడీ కేంద్రాలు కానీ శిశు సంత కేంద్రాలు కానీ అన్ని బాగుపడతాయి. మీరు మీకున్న ఈ ఒక్క సంవత్సరం సమయం దయచేసి మీరు మాజీ ఎమ్మెల్యే కాక ముందు మీరు ఈ ప్రాంతానికి ఇంకేమన్నా నేను చేయగలుగుతారా అని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ